శెట్టి బల్జకి శెట్టి బల్జ సోదరులకి ఆత్మ గౌరవం ఎక్కువ మొహమాటం ఈనాడు మీకు లేదు ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే నేను ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చిన తర్వాత రెడ్డి సుబ్రహ్మణ్యం గారు పరిచయం రెడ్డి సుబ్రహ్మణ్యం గారితో కలిసి దాదాపు ఒక దశాబ్దం ప్రయాణం చేశా ఆయనకి ఏనాడు మొహమాటం లేదు ఏమనుంటే స్ట్రైట్ గా చెప్తాడు కౌన్సిల్లో కూడా మేము ఎక్కువ తక్కువ మాడితే మీరు కూర్చోండి అని చెప్తాడు ఆయన కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళు శెట్టి బల్జ సోదరు ఎప్పుడు సొంత కాలపై నిలబడే వాళ్ళు శెట్టి బల్జ సోదరు పది మందికి సేవ చేయాలని కోరుకునే వాళ్ళు శెట్టి బల్జ సోదరు ఏనాడు మీరు ఎవరి దగ్గర చేయి జాపే అలవాటు మీకు లేనే లేదు ఇంకా శెట్టి బల్జర్ సోదరుల చరిత్ర గురించి ఇక్కడ వేదికమైన పెద్దలందరూ మాట్లాడేశారు కానీ మీరందరూ ఒకటి ఆలోచించాల అసలు బీసీ సోదరులకి నిజమైన రాజకీయ స్వాతంత్రం వచ్చిందంటే ఆనాడు 1982లో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గసీ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి వచ్చింది రాజకీయంగా ఆనాడు మీకు మిమ్మల్ని పైకి తీసుకొచ్చాం ఆర్థికంగా పెద్ద ఎత్తున ఆనాడు ప్రోత్సహించాం పెద్దలు చెప్పినట్లు ఆనాడే స్థానిక సంస్థ ఎన్నికల్లో 24% రిజర్వేషన్ ఇచ్చాం ఆ రిజర్వేషన్ సరిపోదని ఇంకొక 10% పెంచిన నాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మొన్న 2014 నుంచి 2019 మధ్యలో శెట్టి బల్జ సోదరుల కోసం ప్రత్యేకంగా ఆనాడు ఫెడరేషన్ ఏర్పాటు చేశాం ఫెడరేషన్ ద్వారా మన కోసం 140 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ పరికరాలు ఇచ్చాం 2-వీలర్లు అందజేశాం ఆనాడు ఎక్సైజ్ సోదరుల నుంచి మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం కల్లు గీత కార్మికుల కోసం ప్రత్యేక పాలసీ తీసుకొచ్చి ఆనాడు మిమ్మల్ని ఆదుకున్నాం కానీ 2019లో ఏమైంది ఒక్క అవకాశం అని చెప్పిన వ్యక్తి అందరికి ముద్దలు పెట్టిన వ్యక్తిని అంటే మనకు పెట్టలేదు కానీ అందరికి ముద్దలు పెట్టిన వ్యక్తిని ముఖ్యమంత్రి చేశాం ఆయన ముఖ్యమంత్రి అయినట్టు చేసిన మొదటి పొరపాటు స్థానిక సంస్థల్లో 10% రిజర్వేషన్ తగ్గించారు దానివల్ల 16,000 మంది మనం అవకాశాలు రాజకీయంగా కోల్పోయాం ఉప కులాల వారిగా కార్పొరేషన్లు అన్నారే పాపం కార్పొరేషన్ చైర్మన్లకి బోర్డు మెంబర్లకి జీతం ఇచ్చే పరిస్థితులు ఈ ప్రభుత్వం లేదు అంతెందుకు మంత్రి గారు ఒకరోజు సచివాలయం వెళ్తే ఆయన ఆఫీస్కి తాళం వేసేసారు సిబ్బంది ఇదేంటబ్బా అంటే ఆ సిబ్బందికి జీతాలు కలిసిన కట్టాల్సిన చెల్లించాల్సిన బీసీ కార్పొరేషన్ నిధులు లేవు జీతాలు ఇవ్వలేదు అందుకే మంత్రి గారికి ఆఫీస్ కూడా దండగా అని చెప్పి లాకేసి వెళ్ళిపోయారు అది ఈరోజు బీసీ కార్పొరేషన్ కానీ శెట్టి బల్జల కార్పొరేషన్ పరిస్థితి ఇంకో పక్కన ఎప్పుడు లేని విధంగా బీసీ సోదరులపైన దొంగ కేసులు పెడుతుంది ప్రభుత్వం ఈరోజు ఏ జైల్లో చూసినా పెద్ద సంఖ్యలో ఉండేది అక్కడ బీసీ సోదరులు మా లెక్క ప్రకారం ఇప్పటికీ 26,000 మంది బీసీ సోదరులపైన దొంగ కేసులు పెట్టి వేధిస్తుంది ప్రభుత్వం గట్టిగా మాడితే అడ్డగోలుగా ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి మన బీసీ సోదరులను ఇబ్బంది పెడుతుంది ప్రభుత్వం అందుకే ఈ బీసీ సోదరులు నేను హామీ ఇస్తున్నా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే బీసీలకు ఒక ప్రత్యేక రక్షణ చట్టం మేము ఏర్పాటు చేస్తున్నాం ఇది మొన్న మొదటి జేఏసీ మీటింగ్ లో పవన్ కళ్యాణ్ గారితో కూడా మేము చర్చించాం పవన్ అన్నతో మన సూపర్ సిక్స్ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు జ్యుడిషియల్ రిమాండ్కి వెళ్లే ముందల ప్రకటించారో అవన్నీ చెప్పాం
దాంట్లో ఆయన బీసీలకి ప్రత్యేక రక్షణ చట్టం గురించి కూడా చర్చ జరిగింది. అప్పుడు పవన్ అన్నకు నేను చెప్పిన, ఇది రక్షణ చట్టమే కాదు, న్యాయ పోరాటానికి అయ్యే ఖర్చు కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందని అక్కడ చర్చించాం. అది తెలుగుదేశం పార్టీకి ఉన్న చిత్తశుద్ధి. ఇంకా మూడే మూడు నెలలు ఓపిక పెట్టండి, తెలుగుదేశం జనసేన కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం ఖాయం. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే